పాశ్చాత్య సంస్కృతికి మన భారతీయ మహిళలు అలవాటు కాకూడదని, పురిటి నొప్పులు అనుభవించిన మహిళలు సమాజ నొప్పిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం వైఎస్ గారి వెలుగు స్కూల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ గుండ్లూరు షమీం అస్లాం తెలియజేశారు. అధ్యక్షురాలు మేడం గారికి, అలాగే సుజేత మేడం గారికి, ఇక్కడ టీచర్స్ కి, చాలా మంది పెద్దవారు ఉన్నారు మహిళలు, వాళ్ళందరికీ ముఖ్యంగా వెలుగు స్కూలు ఫౌండేషన్ వారికి అందరికీ కూడా ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు మహిళా దినోత్సవం, ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ ఈ ప్రెస్ వాళ్ళు తప్ప అందరూ మహిళలే ఉన్నారు. చాలా సంతోషం. కానీ మహిళా దినోత్సవం చాలా రోజులుగా జరుపుకుంటున్నాం, ఇయర్లీ వన్స్. దాంట్లో మనం సాధించి ఏంటి, ఎంతవరకు పురోగతి చెందాం అనే దానికి ప్రశ్నించుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మహిళలు ఎన్నో విధాలుగా స్వతంత్రంగా బతుకుతున్నారు, చాలా విషయాల్లో ముందంజలో ఉన్నారు. చదువులో కానివ్వండి, స్పోర్ట్స్ లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, అన్నిట్లో మహిళలు ముందంజలో ఉన్నారు. భూమిపై నుంచి ఆకాశం వరకు కూడా మహిళలు అన్నిట్లోనూ ఉన్నారు. మేము దేనికి తక్కువ అని అన్నిట్లో ముందు వెళ్తున్నారు. కానీ మనం సమాజంలో ఈరోజు చూస్తుంటే, భారతదేశంలో ముఖ్యంగా ఫారిన్ కల్చర్ ని మనం అలవాటు చేసుకుంటున్నాం. అంటే ఫారిన్ పోతాం ఎందుకు, మనం ఏదో బతుకు తెరువు కోసము, చదువుల కోసము పోతున్నాం. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మన భారత సంస్కృతిని, సాంప్రదాయాలను వదిలేసి ఫారిన్ కల్చర్ ని మనం ఇక్కడ అలవాటు చేసి ఉంటున్నాం. అక్కడ అంతే, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు, ఎవరు ఎవరికి కాదు, అందరూ అందరికి అన్నట్టుంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ముందర మన ముందర ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఉన్నారు, అవ్వలు ఉన్నారు, చాలా మంది అక్కలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమంటే, ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, కానీ కుటుంబంలో వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి చూసుకోవడానికి మనకు టైం ఉండదు. దాంట్లో నేను బయట తిరిగేది కొంచెం తక్కువ, బయట నేను ఎక్కడ పోను, మా దీంట్లోనే నేను వీళ్ళోనే చూస్తూ ఉన్నాను. ఆ దేవతలు ఎలా ఉన్నారు, దేవతలు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది ప్రతి ఒక్కరిలోనూ మాకు విశేషతను చూస్తూ వెళ్ళేటారు. మహిళ అంటే ఒక కుటుంబాన్ని మనం చూస్తా ఉన్నాము, ఎలా ఒక కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తుంది, ఇంట్లో పిల్లలు కానీ, భర్తతో కానీ, లేదా ఫ్యామిలీతో కానీ, తను ఎంత స్టెబుల్ గా ఉంటుందో మళ్ళీ ఆ ఫ్యామిలీ కూడా అంతే స్టెబుల్ గా హ్యాపీగా ఉంటుంది అనేటువంటిది మేము చూస్తున్నాం. నేను మా ఇంటి నుండి మొదలు పెడతాను, అక్క కూడా నన్ను మాకో సిస్టర్ మేము. సో అక్క, ఇక్కడ ఇవన్నీ ఒక మహిళను కాబట్టి నేను ఇవి మీతో షేర్ చేస్తాను. ఎంత ఏ విధంగా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తారు, పిల్లలు కానీ, పిల్లలతో కానీ, ఫ్యామిలీతో కానీ, సో అందరినీ బంధువులతో కానీ, ప్రతి ఒక్కరితోనూ చాలా బాగా వాళ్ళని చూస్తూనే, అంటే వాళ్ళలోని మనం మంచిదే చూస్తూ ఉంటే నిజంగానే మనలో కూడాను మనం కూడా నేర్చుకునేది చాలా ఉండదు. ఒకరిలో ఒకరు చూసుకుంటూ మంచినే చూస్తూ వెళ్తూ ఉంటే ఆ మంచి గుణాలు అనేటువంటిది వస్తాయి. అలాగే